అంటే ఒక వ్యక్తి పిచ్చి కుక్క అని అరిసి మంచి కుక్కను చంపేసినట్టు, ఒక మంచి ప్రాజెక్ట్ని అవినీతి జరిగిందని నెపం పెట్టి ప్రాజెక్ట్ని మొత్తం కూల్చేసే పరిస్థితికి వచ్చాడు. ఒక దుర్మార్గమైన చర్య ఇది. ఇది చూస్తే చాలా ఆవేదన, బాధ, ఓసారి ఇరిటేషన్, కోపం కూడా వస్తుంది. 5 ఏళ్ళు కష్టపడ్డాం, కష్టం మొత్తం బూడిదల పోసిన పన్నీరైంది. కనీసం అప్పుడు ఒక స్పష్టత ఉంది, ప్రాజెక్ట్కి ఇవి ఇవి చేయాలి, ఈ కోర్టులు ఇది వెకేట్ చేయించాలి, ఈ ఇంజనీర్లు రికమెండేషన్ ఇచ్చారు, ఈ రికమెండేషన్ ప్రకారం ఫౌండేషన్ వేయాలి, ఓకే ఈ కాంట్రాక్ట్ సరిగా లేడు, ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వాలి, డయాఫామ్ వాల్ కట్టినప్పుడు కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వలేదని డయాఫామ్ వాల్ అతనికి నాకు ఫిర్యాదులు వస్తే క్యాబినెట్లో కూడా చర్చించి ఆయనకు ఆ వర్క్కి ఎంత ఇవ్వాలనో ఈ కాంట్రాక్టర్కి ఇవ్వకుండా నేరుగా అతనికే ఇచ్చి 2 సీజన్లో పూర్తి చేయించాం. అలాంటి నిర్ణయాలు చాలా చేశాం. ఈరోజు అవన్నీ తలుచుకుంటే బాధేస్తుంది, గుండె తరక్కపోతుంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయం, దుర్మార్గమైన చర్య, నీతిమాలిన చర్య, దాంతో ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారైతే గట్కరీ, ఇప్పుడు కూడా జ్ఞాపకం దీపావళి అనుకుంటాను. పండగ రోజు ఆయన ఇంటికి పోయాను. నేను అమెరికాకు పోతూ ఆయన ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి తర్వాత అమెరికాకి వెళ్ళాను. ఒకసారి గట్కరీ, అదే మారిగా అరుణ్ జైట్లీ ఫైనాన్స్ మినిస్టర్, ఇద్దరు ఉండి ఒక తెల్లవారితో నాకు సాయంత్రం, మీ ప్రాజెక్ట్లో అన్నీ ఓకే కానీ ల్యాండ్ ఎక్వైజిషన్కి సంబంధం లేదు, మాకే సంబంధం లేదన్నారు. నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది, ఎట్లా అంటారా మీరు, ల్యాండ్ ఎక్వైజిషన్ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్, ఇది ప్రాజెక్ట్లో ల్యాండ్ ఎక్వైజిషన్ లేదంటారు మీరు, పునరావాసం లేదంటారు, పునరావాసం ల్యాండ్ ఎక్వైజిషన్ లేకుండా ప్రాజెక్ట్ అయిపోతుందా అని రాత్రంతా స్టడీ చేసి ఆఫీసర్లందరినీ రాత్రంతా మేలు పెట్టి తెల్లవారికి ఒక నోట్ తయారు చేసి మళ్ళా నేను గట్కరీ దగ్గరికి వెళ్ళి, అదే మరి అరుణ్ జైట్లీకి వెళ్ళి, నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి, నువ్వు అర్థం చేసుకో, నువ్వే చెప్పు, ఒక ప్రాజెక్ట్ నేను యాక్ట్ చెప్తున్నా, నేను ఆర్గ్యూ చేసిన తర్వాత ఆయన కూడా ఇంకేం మాట్లాడకుండా నువ్వు చెప్పింది రైట్ అనే పరిస్థితికి వచ్చాడు. అంటే ఎంత కష్టపడ్డాం, ఎంత శ్రమపడ్డాం, ఏ విధంగా ఒక్కొక్కరిని కన్విన్స్ చేశాం, ఎన్ని అవరోధాలని స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వచ్చాం, ఏ విధంగా పూర్తి చేసినాం అనుకున్నప్పుడు ఇప్పుడు జరిగింది చూసి చాలా బాధేస్తుంది. రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంభావంతో జగన్ చేసినటువంటి దుస్సాహసం, నేను ఆ వర్డ్ వాడుతున్నా, దుస్సాహసం, దాంతో ఈ విధంగా ఏ పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒక మాట చెప్పాను, అర్హత లేని వాళ్ళకు అధికారం వస్తే ఇవే జరుగుతాయి. ముఖ్యమంత్రిగా కాదు, రాజకీయాలకి అర్హత లేని వ్యక్తులు, అది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకరి గురించి ఆంబోతుల మారిగా మాట్లాడచ్చు, మమ్మల్ని విమర్శించవచ్చు, అది కాదు ఇక్కడ ఇష్యూ. ఎవడైనా సరే, బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా సరే ఆలోచించాలి. మాట్లాడితే కాఫర్ డ్యామ్కి డయాఫామ్ వాల్కి వ్యత్యాసం తెలియని వ్యక్తులు, ఎక్కడ కాఫర్ డ్యామ్ ఉందని ఎత్తుక్కునే వ్యక్తులు, ప్రాజెక్టు వెళ్ళిపోయి కాఫర్ డ్యామ్ ఎక్కడుంది అని ఎత్తుక్కునే వ్యక్తులు అన్నమాట, అన్ని ప్రాజెక్టులు కాఫర్ డ్యాములు ఉన్నాయి అని మాట్లాడే వ్యక్తులు, ఇది కట్టలేదు అది కట్టలేదు అంటారు. సిడబ్ల్యూసి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూర్చొని ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలంటే, తొందరగా పూర్తి కావాలంటే ఈ పనులన్నీ కావాలి అని ఒక పద్ధతి ప్రకారం అట్ వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి. అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా, కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్ట్ కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి. కాదు, సేఫ్టీ ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాఫర్ డ్యామ్ కూడా పర్మనెంట్ కాదు, కాఫర్ డ్యామ్ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉంటుంది. వాటర్ డైవర్షన్కే కాఫర్ డ్యామ్, ఆ డైవర్షన్ ఒక 2 ఏళ్ళలో అది కూడా వీక్ అవుతుంది, తర్వాత అది కూడా
దాని లైఫ్ కూడా ఒక 4-5 ఎన్నేళ్ళు అండి ఇది? 3 ఇయర్సా 4 ఇయర్సా? 3 to 4 ఇయర్స్ అంతే. కాఫర్ డ్యామ్లో 3 to 4 ఇయర్స్, అంత లోపల డయాఫామ్ వేసుకుని దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టి మొత్తం పూర్తి చేస్తే స్టెబిలైజ్ అయిపోతుంది ప్రాజెక్ట్. ఇది బాధాకరమైన సంఘటన. అందుకే ఫస్ట్ పేపర్ అతి సున్నితమైన ప్రాజెక్ట్, రాష్ట్రానికి జీవనాడి. ప్రజలకి ఈ ప్రాజెక్ట్ పూర్తయింటే చాలా, సౌత్ ఇండియాలో నీటి సమస్య అనేది లేకుండా చేయడమే కాకుండా వేరే రాష్ట్రానికి మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చేది.